नमस्ते नेनु मी प्रसाद प्रस्तुत केन्द्र प्रभुत्वं साउथ इंडिया पै दृष्टि सारिंचिंदा एंदुकु ఒక్కసారిగా సౌత్ ఇండియాపై ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లోనూ కూడా కీలక స్థానాలన్నీ కూడా ఇటు సినిమా రంగానికి సంబంధించి కానివ్వండి లేదా అటు పొలిటికల్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి స్థానాలను కట్టబెట్టింది ప్రస్తుతం గవర్నర్ కోటాలో ప్రముఖ హీరో మహారాష్ట్ర తమిళనాడు తెలుగు అన్ని రాష్ట్రాల్లో సుపరిచితులైనటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నారు ఇదే అంశంపై మాట్లాడదాం నమస్తే ప్రసాద్ గారు నమస్కారం అండి ఏంది రజనీకాంత్కి మరొకసారి గవర్నర్ కోట పట్టం కట్టి సౌత్ ఇండియాపై ప్రత్యేక శ్రద్ధ చూపించేది బీజేపీ ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా పనికి ఆహార పథకం గురించి తెలుసు కదా సార్ మీకు తర్వాత వృద్ధ జంబూకాల పరిరక్షణ తర్వాత ఇంకా పార్టీలో ఇంకేం పని లేనప్పుడు ఇచ్చే అత్యున్నత పదవి గవర్నర్ పదవి పార్టీకి చేసిన సేవకే గుర్తింపుగా మీరు నన్ను అడగొచ్చు ఏంటంటే నేను పార్టీకి సేవ చేశాడని లాస్ట్ మీ గ్యాప్ కొందా వాళ్ళ ఫ్యాన్స్ అందరితో కూర్చోపెట్టు మీ ఉప్పరపాటు మీటింగ్లు పెట్టి 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 వాళ్ళ రక్తం దాగి లాస్ట్కి ఏం కంక్లూజన్ ఇచ్చారు సభకు నమస్కారం నేను పార్టీ పెట్టట్లేదు ఈయన చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుని ఇటు చూసి అటు చూసి అమాయకుడైన కమలాసన్ పార్టీ అట్టి బొక్కబోర్ల పడిన విధానం చూసాం అడుగు తినిపోయాడు కూడా దెబ్బకి ఫైనాన్షియల్గా కూడా సో అలాంటి తరుణంలో ఈయన తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని హ్యాపీగా తప్పించుకుని రాజకీయ పరిక్షేత్రంలో పరిరక్షించబడిన విధానం కింద దీన్ని అభివర్ణించండి ఒకవేళ అయితే గీతే అయితే మూడు ఎవరంలాగా ఒకవేళ కనుక ఈయనకి గవర్నర్ పదవి ఇస్తే సముచితమే ఎందుకంటే అక్కడ తమిళనాడులో పాగేసి ఎలాగైనా సరే ఒక నేషనల్ పార్టీ స్థానాలని కాంగ్రెస్ పార్టీని బదులు వీళ్ళు బీజేపీతో రీప్లేస్ చేద్దామని ప్రయత్నిస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా పరిపుష్టంగా ఉంటాయి గతంలో వెంకయ్యనాయుడు గారి దౌత్యంతో ఆ ఏడీఎంకే కడుపు కొట్టి లాస్ట్కి డిఎంకే ఇది పెట్టినప్పుడు డిఎంకే సన్నగిల్లిందంటే ఏడీఎంకే ఎలా పరివర్తించబడుతుందో అక్కడ ఖచ్చితంగా తెలుసు ఇక్కడ వీళ్ళకి ఏం వైటల్ రోల్ ప్లే చేయడానికి ఉండదు ఏదో చేయూత పథకంలో కాలు చేయకూడదు తీసుకుని ఇటువంటి వాళ్ళకో వీళ్ళకో మాట సాయం చేసి బీజేపీ సన్నిధిలో ఉన్న రీజనల్ పార్టీల కింద అభివర్ణించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తమిళ పాలిటిక్స్లో కానీ వాస్తవానికి తమిళనాడు గవర్నమెంట్కి వచ్చే ఉపద్రవం ఉన్నప్పుడు అక్కడ నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ ఏమనండి రెండు రీజనల్ పార్టీలకు కలిసి పోరాడతాయి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అది ఖచ్చితంగా ప్రజలందరికీ సుపరిచితమే ఇవాళ గవర్నర్ కోటాలో లేదా గవర్నర్గా రజనీకాంత్ గారికి ఇవ్వడంలో గతంలో ఆయన చేసిన ఉపకారం ఓట్లు చేయకుండా ఓ పార్టీ పెట్టకుండా ఉండడానికి వీళ్ళు తిరిగి దాన్ని రెసిప్రోకేట్ చేస్తారు మీరు అన్నట్టల్లా విజయేంద్ర ప్రసాద్ గారేమో ఈ ఆర్ఎస్ఎస్ మీద విశ్వేందు పరిషత్ మీద ఏదో సినిమాలు తీసేసి ఈయనేమో ఇళయరాజా గారు రేపు పొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు మ్యూజిక్లు కొట్టేస్తారు అంతకన్నా ఇంకేం లేదు వాళ్ళ వలన ఇంకేమీ ప్రయోజనం ఉండదు గతంలో రేఖ సచిన్ టెండూల్కర్ గారికి సాంస్కృతిక కోటాలో రాష్ట్రపతి కోటాలోనే వీళ్ళకి పదవులు వస్తుంటాయి అలాగే ఈసారి మనకి సౌత్ స్టేట్కి ఆవరించింది ఈ పదవులు రెండు గర్వకారణమే కానీ వీళ్ళ వల్ల ఏం ఉపయోగం అనేది రాబోయే రోజుల్లో ఒయిలు వాళ్ళకి రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో ఆర్ఎస్ఎస్ యొక్క వైభోగం గురించి 1975 ముందు దేశం సెక్యులర్ దేశం అవ్వకముందు ఆర్ఎస్ఎస్ ఎవరి సన్నిధిలో ఉందో అలాంటి పుట్టు పూర్వోత్తరుల మీద అవగాహనతో సినిమా తీస్తే నిజంగా చాలామంది ప్రజలకి వాస్తవాల దగ్గరకు వస్తాయి అంతేకాని వీళ్ళు చేస్తున్న ఆ వీర సావర్కర్ గారు ఇలాంటి వాళ్ళందరూ యొక్క ఔన్నత్యాలతో ఇదేదో ఆర్ఎస్ఎస్ వీళ్ళ నేపథ్యాల గురించి మాట్లాడితే ఖచ్చితంగా అందరికీ ప్రజలకు బాగా తెలుసు వీర సావర్కర్ యొక్క గొప్పతనం కూడా ఆయన ఎంత దేశభక్తుడో ఏం చేశారో ఏ ప్రాతిపదిక మీద ఏ విధంగా శిక్షించబడ్డారో తర్వాత జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆయన అనుసరించిన పంధా ఇవన్నీ అందరికీ తెలుసు ఖచ్చితంగా కొత్తగా రాజకీయాలని వాళ్ళకు అనుగుణంగా రాసుకుంటున్నట్టు ఈ దేశ చరిత్రను కూడా వీళ్ళకి అనుగుణంగా రాసుకోవడానికి వెసులుబాట్లు తీసుకుంటే మనం ఏం చేయలేము దాంట్లో అంటే ఇప్పుడు రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ మన ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయి సో అలాంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకి ఎన్నికల్లో ఉపయోగపడారంటారా ఒక పదవి కట్టబెడితే నేను చెప్తా సార్ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారిని కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది కదా దాంట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ నేత కింద ఆయన అభివర్ణిస్తుంటారు దానికి తగ్గట్టు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మీకు దానికి సాధారణంగా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న చిన్న చిన్న మేయర్ ఎలక్షన్స్లో కౌన్సిలర్లకు కూడా సపోర్ట్ చేయడానికి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ పొలమని వచ్చేస్తారు రాజేంద్రనాథ్ గారు ఆ చౌహాన్ గారు వీళ్ళందరినీ చూసాం కదా సో వీళ్ళందరూ ఏంటి వాళ్ళ రాష్ట్రాన్ని ఎలా పరిరక్షిస్తున్నారో క్లియర్గా తెలుస్తుంది ఒక చిన్న శతక కౌన్సిలర్కి పొద్దున మునుగోడు ఎలక్షన్స్కి పొలమని ర్యాలీ అయిపోతారు వాళ్ళందరూ అమిత్ షా గారితో మొదలవుతుంది దేశంలో ఉన్న సెంట్రల్ మినిస్టర్లకు కానీ వాళ్ళ వాళ్ళ స్టేట్లలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులకు కానీ ఎంత పని లేదు ఇవి ఉదాహరణగా తెలుస్తున్నాయి అలాగే రజనీకాంత్ గారు సినిమా నేపథ్యాలతో సూపర్ స్టార్ క్యాపబిలిటీలతో అంటే అదొక్క రామారావు గారికి మానీల అంజేయర్ గారికి కరుణానిధి గారు లాంటి వాళ్ళకే సినిమా నేపథ్యాలు జయలలిత గారికి చెల్లే ఈ రోజుల్లో ఈవెన పరిణామ పవన్ కళ్యాణ్కి కానీ ఇప్పుడున్న రజనీకాంత్ గారికి కానీ కమలాసన్కి కానీ కాలం చెల్లిపోయింది ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ వీటిని ఎవరిని కన్సిడర్ చేయరు రాజకీయ క్షేత్రంలో సినిమా నేపథ్యాలను ఉపయోగించుకుంటూ ఈ లేదో పొడిచేత్తం
మమ్మల్ని మించినో లేరేనికి పెట్ట కథలకు మాత్రమే ఆ వెట్లాచారి గారి సినిమాలు ఉండేటువంటి గతంలో అలాంటి పౌరాణిక కథల కింద కథలు వినడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ వీళ్ళు చెప్పే సినిమాటిక్ ఉపన్యాసాలకి ప్రజలు ప్రభావితం కావట్లేదు. దానికి శరత్ కుమార్ గారు కానీ విజయకాంత్ గారు కానీ ఈవెన్ కమలాసన్ గారు లాంటి విశ్వవిఖ్యాత నటుడైన ఆయనకే చల్లలేదు తమిళ పాలిటిక్స్లో. ఈయననికి అంత అంతకన్నా ఇంకెళ్ళలేదు. మా అయితే జపాన్ నుంచి 4 ఓట్లు పడతామో జపాన్ ప్రధానమంత్రి కింద పోటీ చేయమనండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అంటే ఇప్పుడు రజనీకాంత్ని ఒక 2 సంవత్సరాల పాటు గవర్నర్గా కొనసాగించి తర్వాత బీజేపీ నేతగా ఆయన ఎన్నికల ముందు వాడుకుంటే ఏం చేయ, ఎవరికి ఉపయోగం? ఊరికి ఏటు ఉపయోగం కూడా. ఏ సిక్కిమో గ్యాంగ్టాకో ఆ 7 సిస్టర్స్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో నాకు తెలిసి ప్రాణాలకు తగ్గించి గవర్నర్ ఇస్తారు. ఏమి చేస్తారు అక్కడ? మీకు అక్కడ తెలుసు ఈశాన్య రాష్ట్రాల్లో మీరు నేను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ ఇంటికి గవర్నర్ ఇంటికి జస్ట్ వాక్ ఓవర్ తెలుసా మీకు? ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఇంటికి డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి ఏంది పరిస్థితి అని డైరెక్ట్గా ఆయన క్వశ్చన్ చేయించి మాట్లాడవచ్చు. అలాంటి దగ్గర ఈ గవర్నర్ ఇక్కడ అక్కడ ఏముండదు కాబట్టి ఇక్కడికి వచ్చి మన నెత్తి మీద అలాగ చూడండి. ఆయన సాగర్ గారు, ఇవే మన రోసయ్య గారు, రోసయ్య గారు తమిళనాడులో ఉండేవాడే మన నెత్తి మీద ఉండేవాడు. ఇక్కడ ఇవన్నీ మర్చిపోయారా మీరు? మండర దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్లో శాంతంగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడ మన కాల మధ్యలో ఉంటాడు ఆయన? అక్కడ ఏముండదు, సుఖమే ఉండదు. ఇక్కడే గవర్నర్ మంగళానగానే ప్రోటోకాల్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ న్యూస్లు మాధ్యమాలు కవరేజ్లు అక్కడ పుష్టీకరించారు, పుష్టీకరించారు ఈ గవర్నర్లు. ముఖ్యమంత్రికి దిక్కు లేదంటే గవర్నర్ గేట్ మీరు ఆలోచించుకోండి. అక్కడ అంటే ఎటువంటి ఉపయోగం అంటే కనీసం ఉపయోగం ఉండదు. 10% 20% చాలా పెద్ద ఫిగర్స్ సార్, దయించి మీరు అంతంత పెద్ద పెద్ద ఫిగర్లు చెప్పకండి. అంటే రజనీకాంత్ అంత స్టార్ క్యాపబిలిటీ ఉండదు. మళ్ళీ మేము మదే చెప్తున్నాం, అదే స్టార్ క్యాంప్. రామారావు గారి తర్వాత అంత ప్రాబల్యం కలిగిన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జనాలు, నిజంగా చెప్తున్నాను, రామారావు గారికి సినిమా పరిశ్రమ పరంగా ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయో ప్రజల తరఫున అంత ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికే ఉన్నారు. కానీ మెటీరియలిస్టిక్ వేలో ఓటు బ్యాంక్ ఎంత వస్తుంది? ఈడిస్ కొడితే 5-6% సింగిల్ డిజిట్లు. అలాగే సేమ్ తమిళనాడు పాలిటిక్స్లో వీళ్ళందరూ కేటగారికల్గా పార్టీల వైజ్గా ఏడీఎంకే డిఎంకే ఈ పడదానికి ఈ పార్టీ సూపర్ స్టారిజంలో ఉన్న ప్రతి యాక్టర్ వచ్చి ఆయా పార్టీలను పరిరక్షిస్తూనే ఉంటారు. కాకపోతే స్టాలిన్ గారు రకంగా అబ్బాయిల్ని మనవల్నే ఈ రోజు చేసి మన నెత్తి మీద వదిలేస్తున్నారు. వాళ్ళు సూపర్ స్టార్లే. ఆ మురుగన్ ఎవడో ఆయన కూడా ప్రేమలకు తగ్గించి మొన్న సినిమా తీసాడు కదా, అని చెప్పి సినిమా నేపథ్యాల గురించి దయని చెప్పకండి సార్. ప్రజలు ఆ రోజులు ఎప్పుడో కొట్టుకుపోయాయి. అంటే ఇప్పుడులో ఉన్న మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతోనే కంపేర్ చేస్తున్నారు, కానీ రజనీకాంత్ అనేది ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన క్యాపబిలిటీ ఆయన ఎదిగిన విధానం కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన దేవుళ్ళ చూస్తారు కదా. దేవుడు అయితే గుడి కడతారు సార్, ఖుష్బుకే దేవుడు గుడి కట్టారు వాళ్ళు అక్కడ. ఈయనకు కూడా ఇంకా గుడి కడతారు, ఏమవుతుంది? ఖుష్బు రాజకీయాల్లోకి వచ్చింది, ఏమైంది గుడి కట్టిన ఆవిడకి? బూడిది పోసారు ఎలక్షన్లో. ఏం గెలిచింది ఆవిడ? గెలిచింది ఎప్పుడైనా? కాంగ్రెస్ వీరవంతే కదా, ఏమైంది? అలాగే రజనీకాంత్ వీరపురుషుడు, దైవాంశ సంబూతుడు, బాబా ధన్యవాదాలు, ఓట్లు పడాలి కదా. అంటే ఖుష్బు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసింది, సో ఆమెకి మరి మన గవర్నర్ కూడా మహిళా బీజేపీ ప్రెసిడెంట్ చేసింది, ఏమైంది? గవర్నర్ తీసుకొచ్చి చేశారు మనకి అంతే. ఖుష్బుకి పట్టిన కదా పడుతుంది అంటారా? ఖుష్బు ఇప్పుడు బీజేపీలో ఉంది, ఆవిడ కూడా గవర్నర్ అయిపోద్ది దగ్గరలో. ఇప్పుడు పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కిందనే రావాలండి. ఏ నేషనల్ పార్టీ ఆచ్ఛేదనలు ఉంటే అయితే గవర్నర్ లేదా రాజ్యసభ ఎంపీ, అంతకని ఇంకేముండదు, ఇంకేముంటుంది. వీళ్ళు ఇండివిజువల్ వైబ్రేషన్స్తో పార్టీ పెడితే కమలాసన్ గారు రజనీకాంత్ గారు ఇద్దరు కాంటెంప్లేటరీస్ కదా, ఇద్దరు ధీరులే తమిళనాడులో. ఏమైంది కమలాసన్ గారికి? ఆయన మెచ్చి మేకతో లేచారు, ఇటాళ్ళు ఆయన వీరతాలు లేచారు. అంటే గత ఎన్నికలు కరుణానిధి గారు చనిపోవడం, ఆ ఇంపాక్ట్, జయలలిత ఇవన్నీ కూడా పడ్డాయి. కానీ మీ ఒరిజినల్ ఇంపాక్ట్ లేదని అర్థం కదా. జయలలిత గారు చనిపోవడం, కరుణానిధి గారు చనిపోవడం, ఇవన్నీ సింపథెటిక్గా పార్టీల పక్క ట్రావెల్ అవుతున్నాయి. అంటే మీకు ఒరిజినల్గా ఉన్నచ్చి ఉండాలి కదా, లేదని అర్థం. ఇంకేంటి, ప్రజలు సినిమా పరంగా ఆయనకి ఇచ్చే మన్ననలు, ఆయన మీద ఉన్న గౌరవం వేరండి. రాజకీయ క్షేత్రంలో భారతీయ పార్టీగా ఆవిర్భవించి ఆయన కార్యక్షేత్రంలో ఆయన చేయబోయేది చేసేది అది వేరు. దానికి నక్కకి నాగలోకం కొన్నంత తేడా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో మీకు మళ్ళీ చెప్తున్నాను. చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రజలు ఇచ్చిన మన్ననలు ఇవాళ కులపరంగా ఎంటర్టైన్ చేస్తున్న విధానం. అలాగే ప్రతి పార్టీకి ఒక 40-50 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళు ప్రతి ఈక్వేషన్స్ని ప్లే చేసుకుంటూనే ఉంటారండి. ఒక సినిమాటిక్గా సినిమా పరంగా ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, నెక్స్ట్ ఒక క్రీడారంగం నుంచి ఒక ప్రముఖ కపిల్ దేవ్ అటువంటి తీసుకొస్తారు, ఏమవుతుంది? అది గవాస్కర్ని తీసుకెళ్లారు కొంతమంది, లేదంటే చౌహాన్ గారిని గెలిపించుకున్నారు, ఏమవుతుంది? వాళ్ళు వైబ్రేషన్స్ తెలుసు ఫస్ట్ ఇంటూ అది నియోజకవర్గంకి మాత్రమే. విజయకాంత్ గారు ఏమైంది? శరత్ కుమార్ గారు ఏమయ్యారు? వీళ్ళందరూ కళ్ళ ముందే మనకు కనబడుతున్న నిలువెత్తు ఎన్ని కనబడుతుంటే కూడా ఈ రజనీకాంత్ గారు పొలమని వచ్చి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ నిన్న బహిరంగ సభలోనే తాను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన తీయబోయే సినిమాకి పనిచేస్తున్నాను. అంటే ఇలాగా పబ్లిక్గా వాళ్ళందరూ కూడా ఇంకా బీజేపీ కార్యకర్తలుగా పడిపోయినట్టే. అంతే కదా, వాళ్ళు నేను ఇందాక ఏం చెప్పిన పనికాహార పథకం విశ్వాసం తిరిగి రెసిప్రొకేట్ చేయాలి. ఇక ఎందుకు ఇచ్చారంటే ఇందుకే ఇచ్చారని ప్రయోజనం అవుతుంది కదా.
ఇప్పుడు ఇదే పని గతంలో రేఖా సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు ఈ పనులు చేశారు ఆ పార్టీలకి అని అడగండి. సాంస్కృతిక విభాగంలోనే కదా వీళ్ళకి వచ్చినవి. సో భవిష్యత్తులో ఇళయరాజాను కూడా అదే విధంగా వాడుకుంటారు? ఖచ్చితంగా మ్యూజిక్ కొట్టడం వాడుకుంటారు వాళ్ళు పాటలు. బీజేపీ పాటలు ఉంటాయి కదా, ఆయన కూడా మీరు అన్నట్టు దేశంలో అన్ని అన్ని మాధ్యమాల్లోనూ మ్యూజిక్ వేయించారు హిందీ పాటలు హిందీ సినిమాల కాటికి. ఏముందా బీజేపీ అన్ని హిందీ పాటలే కదా, హిందీ పాటలకు చూన్లు రాశారు చూన్లు కూడా వేస్తారు. అంతకన్నా ఇంకేం చేస్తాడు? వచ్చే ఎన్నికలకు బీజేపీ సంగీతం ఇళయరాజా అంతే. విజయేంద్ర ప్రసాద్ గారు కథా స్క్రీన్ ప్లే, కథా స్క్రీన్ ప్లే. ఆర్ఎస్ఎస్ అవన్నొచ్చాను పరి దేశ దశ దిశలో విశ్రంప చేసేస్తారు ఆయన సినిమా తీసి. ఇంకా అబ్బాయి ఒప్పుకుంటే ఇంకా మనం అంతకన్నా మన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఈ పాన్ ఇండియాకి పునాదులు ఎక్కడి నుంచే పడ్డాయని. మరి అప్పుడు రజనీకాంత్ గారి పరిస్థితి ఏంది? ఇప్పుడు సంగీతం ఓకే అయింది, కథా స్క్రీన్ ప్లే ఓకే అయింది, మరి రజనీకాంత్ గారిని హీరో హీరో అంతే. వీర సావర్కర్ రోల్ ఇస్తారు ఆయనకి ఈసారి ఆ సినిమాలో అవకాశం ఏంటి? వీర సావర్కర్ రోల్ ఇస్తే విగ్ పెట్టుకోకరు, డైరెక్ట్గా టోపీ పెట్టుకుని తిరిగి వచ్చు అంతే. దేశం మొత్తం తిప్పుతారు తిప్పుతారు. చూసినోడికి చూసినంత అలా చూడండి, కాశ్మీరీ ఫైల్స్ తీశారు ఏమైంది? అలాగే ఇంక ఆర్ఎస్ఎస్ వస్తుంది. అంటే మీకు రజనీకాంత్కి ఎవడో ఇష్టం లేదు, ఎందుకు అలా మాట్లాడారు? నాకెందుకు ఇష్టం లేదు సార్, ఆయన మీరే చెప్పారు దేవుళ్ళ మనిషి తమిళనాడులోని. ఆయనకి ఎవరే ఉండి సార్ ఇస్తే ఏముంది, గవర్నర్ ఇస్తారు, అదేమైనా పెద్ద పోస్టే? అంటే ఒక సూపర్ స్టార్కి ఒక పంచి పదవి కట్టబెడుతున్నారంటే మీరు దాన్ని వ్యంగంగా చూస్తారు? సూపర్ స్టార్ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా రామారావు గారులాగా ఎంజీఆర్ గారులాగా సూపర్ స్టార్ అయితే ప్రజల కోసం పరితపిస్తూ ప్రాంతీయ పార్టీని వ్యవస్థాపకుడు గారు నడిపిస్తూ ప్రజల కోసం పరితపిస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తే అది. అంతేకాని అలా ఖాళీగా ఉన్న వాళ్ళకి పనికార పథకం ఇచ్చే గవర్నర్ పోస్ట్ వస్తుంది రజనీకాంత్ గారంటే నేను సంతోషించాలి సార్? దేనికి సంతోషించాలి? థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి కార్యక్రమాలకి సంగీతాన్ని ఇళయరాజా ద్వారా కథా స్క్రీన్ ప్లేని మొన్న రాజ్యసభ ఇచ్చినటువంటి రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ని, అలాగే భవిష్యత్తులో సూపర్ స్టార్ రజనీకాంత్ని కూడా హీరోగా వాడుకునేందుకే బీజేపీ ప్రయత్నాలు చేసింది తప్ప వారిపై సొంత ప్రేమ అనేది ఎటువంటి లేదు. పనికి ఆహార పథకంలో భాగంగానే వీళ్ళందరికీ కూడా పదవులు కట్టబెడుతున్నారు తప్ప వీళ్ళ వల్ల రాష్ట్రానికి బీజేపీ ఒరిగేది ఏమీ లేదంటూ కూడా పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.